दिस इज बोटानिकल गार्डन इन मुन्नार. सच ए ब्यूटिफुल प्लेस. आई लव मुन्नार विथ डायनोसर एलिफेंट ऑल्सो. I love Munnar. Super place. Second Ooty. ఈ ప్లాంట్ ఈ పువ్వు పేరు బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ అంట. చూడడానికి పక్షుల ఆకారంలో ఉన్నాయి. సూపర్ birds of paradise. ఏంటా పువ్వు నాకు తెలియదండి. బాగుంది, పువ్వు వెరైటీగా ఉంది అని. ఫ్లవర్స్ మాత్రం సూపర్గా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. సూపర్. సూపర్ ఫ్లవర్స్, ఐ లవ్ ఇట్. ఇది మున్నార్ హైయెస్ట్ ఎత్తులో ఉన్న ప్రాంతం. అక్కడ ఇవి టీ చెట్లు, టీ ప్లాంట్స్. భద్రాక్ష చెట్టు అంటే రుద్రాక్షం చెట్టు లాగానే భద్రాక్ష కూడా రుద్రాక్షం లాగే వస్తుంది. కానీ అది శంఖం లాగా ఉంటుందట. రుద్రాక్షంకేమో గుండ్రంగా కాయలు వస్తాయంట. ఇది మెంటల్లీగా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు, కొంచెం మెంటల్గా అప్సెట్ అయిన వాళ్ళకి ఈ చెట్టుతో తీసిన ఆయుర్వేదిక మందునిస్తారంట, క్లియర్ అవుతారంట. ఈ చెట్టు వచ్చేసి అంజీరా చెట్టు, అంజీరా కాయలు అంటారు కదా మనం వెయిట్ లాస్ కోసం అని, పొద్దునే డైటింగ్ కోసం అని తింటాం కదా. ఇది యాక్చువల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే చాలా యూజ్ అవుతుందంట. అంజీరా చెట్టు చూసారా, అంజీరా కాయలు కనిపిస్తున్నాయి కదా పైకి. అంజీరా, దిస్ వన్ అంజీరా. న్యాచురల్ లవంగాలు ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయంట. వీళ్ళు ఎండలో పెట్టి ఇలా కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత బ్లాక్ కలర్లో వచ్చిన తర్వాత మార్కెట్లో వేస్తారంట. లవంగ ఫ్లవర్ లాగే ఉంటుంది సేమ్.
लोगे तो उससे क्या होता है दाद दर्द कम हो जाता है। लवंगम चेट्टू ठीक है, दाद दर्द अच्छे से कम हो जाते हैं। वो एक्चुअली दाद दर्द नहीं जाते उतना, जगह नम कर देते हैं। कौवा जो है इट्स एन एल्कलॉइड, वी कॉल इट एज यूजिनॉल। పగిలిపోతుంది, దీంట్లో పండిన తర్వాత దీంట్లో ఇలా పగిలిపోతుంది, పగిలిపోయి ఒక నుంచి రెడ్ కలర్ లో మనం జాజికాయ వేస్తాం కదా అది బయటకు వస్తుంది। अच्छा आप लोग जाजी को एक्सपोर्ट किया जाता है। ये चिट्टो చేసి యాలుక్కాయలు మనం సేమియాల్లో ఇంట్లో మసాలాలో వేస్తాం కదా యాలుకులు ఇలాయచి చెట్టు చూసారా, ఇలాయచి ఇలా యాలుకులు పైన కనిపిస్తున్నాయా, అవి తీసి మంచిగా హీట్ డ్రయర్ తో వీళ్ళు తయారు చేస్తారంట। డ్రయర్ లో పెడితే వైట్ కలర్ లో అయితే బాగుందంట, వీళ్ళు డ్రయర్ తో మంచిగా క్లీన్ చేస్తారంట। ఈ చెట్టు వచ్చేసి చూడండి ఇలాయచి చెట్టు, దిస్ ఈస్ ఇలాయచి చెట్టు, ఇవన్నీ ఇలాయచి చెట్లే। దీని ఆకు వచ్చేసి చూసారా ఎంత పెద్దగా ఉందో, వీటికి ఈ కొమ్మలకి రాదంట ఇలాయచి, అక్కడ ఉన్న రూట్స్ దగ్గర ఇలాయచీలు వస్తాయంట। ఈ చెట్టు వచ్చేసి నల్ల యాలకులంట, మనం ఎప్పుడు గ్రీన్ చూసాం కదా ఇందులో, ఇది నల్ల యాలకులంట, బ్లాక్ కలర్లో ఉంటాయి యాలకులు। దీని ఆకు వచ్చేసి చిన్నగా ఉంది కొంచెం, దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం చిన్నగా ఉంది చెట్టు కూడా। ఈ చెట్లన్నీ ఇలాచి చెట్లే, ఇలాచి యాలుక్కాయ చెట్లు, దీని కింద ఈ రూట్స్ కింద మనకి యాలుక్కాయలు వస్తాయి। ఇప్పుడైతే లేదు దీంట్లో సీజన్ కాదు ఇప్పుడు, కానీ వచ్చేది మాత్రం ఈ చెట్లతోనే। ప్యూర్ రుద్రాక్షం దండలు, ఈ చెట్టు వచ్చేసి కాఫీ ట్రీ, కాఫీ ప్లాంట్ ట్రీ ఆర్ ప్లాంట్ ఏదో, కాఫీ చెట్టు, కాఫీ గింజలు ఇవి ఎండిపోయాయి, లోపల నుంచి కాఫీ గింజలు ఇలా వస్తున్నాయి చూసారా, కాఫీ గింజలు। కాఫీ గింజ ఈ చెట్టు రెడ్ కలర్లో ఉంచి ఇలా ఎండిపోయిన తర్వాత ఇలా తీస్తారంట।